సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. మహబూబ్ నగర్ జిల్లాలో నిత్యం జరిగే వార్తా స్రవంతిని మీకు సమర్పిస్తున్న వారు బాసి జ్యువెలర్స్ అండ్ వెడ్డింగ్ మాల్. ఇంటిలిపాదికి అన్ని రకాల వేడుకలకు, వివాహాలకు, శుభకార్యాలకు, పండగలకు వివిధ రకాల డిజైనర్ దుస్తులు మరియు అన్ని రకాల లేటెస్ట్ జ్యువెలరీ కలెక్షన్స్ ను మీకు ఒకే చోట అందిస్తున్న సరికొత్త వస్త్ర ప్రపంచాలయం బాసి జ్యువెలర్స్ అండ్ వెడ్డింగ్ మాల్. నమస్తే, ఉమ్మడి జిల్లా న్యూస్ కి స్వాగతం. భవిష్యత్తులో మహబూబ్ నగర్ మెడికల్ హబ్ గా మారనుందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ స్థలం పత్రాలను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం కోసం వైద్య శాఖకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు ఇవాళ మంచి రోజు అన్నారు. సమైక్య రాష్ట్రంలో సరైన వైద్యం అందక హైదరాబాద్ తీసుకెళ్తుంటే మధ్యలోనే చనిపోయేవారు. కలెక్టరేట్ ను దవాఖానగా మారుద్దామని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామని గుర్తు చేశారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను ఏర్పాటు చేస్తామన్నారు. కొత్త కలెక్టర్ కు మారిన తర్వాత ఇక్కడ పని ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. 300 కోట్ల రూపాయలతో హాస్పిటల్ ను ఏర్పాటు చేయబోతున్నామని పేర్కొన్నారు. త్వరలోనే టెండర్లు పిలుస్తామన్నారు. చరిత్రలో మిగిలిపోయేటువంటి రోజు మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు, ఉమ్మడి జిల్లా ప్రజలకు కూడా గొప్ప దినం ఇది. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. మారుతున్న క్రమంలో కరోనా లాంటి వైరస్ డిసీజులు రావడం, క్యాన్సర్ పేషెంట్లు పెరగడం, అనేక రకాల జబ్బులు రావడం అని చూసి దాదాపు 300 కోట్లతో అతి పెద్ద పెద్ద భవనాలతో దాదాపు 7-8 లిఫ్ట్లతో ఒక మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండే తీరులో ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా ఈ 10 ఎకరాల్లో కట్టుకోవాలని చెప్పని మరి ప్లాన్ చేస్తున్నాం. మరి దాదాపు 98% కొత్త కలెక్టరేట్ అన్ని పూర్తి పనులు ఉన్నాయి. కొత్త కలెక్టరేట్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత పనులు పూర్తి చేసుకుంటారు. అప్పటి వరకు అవన్నీ కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయిన తర్వాత టెండర్స్ అవన్నీ క్వాలిఫై చేసుకుంటారని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎంతోమంది మా పాలమూరు ప్రజలు చాలామంది అనారోగ్యంతో చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. మహబూబ్నగర్ ఒక మెడికల్ హబ్ లాగా అవుతుంది, పెద్ద హాస్పిటల్. దీనిలో అన్ని విభాగాలు ఉంటాయి. ఇలా నిమ్స్కు, గాంధీ, ఉస్మానియాకు పోయే పని లేకుండా మా మహబూబ్నగర్కే ఉల్టా అవసరం అనుకుంటే అక్కడ బెడ్లు ఫుల్ అయితే మహబూబ్నగర్కు వచ్చే స్థాయిలో 100% మహబూబ్నగర్లోనే ట్రీట్మెంట్ వచ్చే స్థాయిలో గ్యారంటీగా చేస్తామని చెప్పని ముఖ్యమంత్రి గారికి మరొకసారి వారికి పదాభివందనం. థ్యాంక్ యూ వెరీ మచ్. వనపర్తి జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొమ్ము భరత్ భూషణ్ కౌన్సిలర్ మాట్లాడుతూ మున్సిపాలిటీ నిధులతో ఎక్కడ అభివృద్ధి జరగలేదు, 19 నెలల నుండి అభివృద్ధికి నోచుకొని కొత్తకోట, ఒకప్పుడు బీజేపీకి 2 MP స్థానాలు, ఈ రోజు 309 స్థానాలు, మేమైనా అహంకారం చూపిస్తున్నామా అని అన్నారు. అధికారం వస్తుంది పోతుంది, అధికారం శాశ్వతం కాదని చెప్పారు. మేము కొత్తకోట టౌన్ అభివృద్ధి గురించి పాలకవర్గం ఇచ్చిన హామీలను నెరవేర్చడం విఫలమైనందున 24 గంటల రిలే నిరాహార దీక్షలు చేపట్టామని అన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ద్వారా కొత్తకోట ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మేము 29-30 తారీఖుల్లో 24 గంటల నిరవధిక నిరాహార దీక్ష చేశాం. కేవలము కొత్తకోట పట్టణ అభివృద్ధి గురించి మాత్రమే మా ఆ నిరాహార దీక్ష యొక్క ఉద్దేశం. మేము మాట్లాడుతున్నది కూడక ఏనాడు ప్రజా ఉద్యమాలు చేసినా కానీ ఎన్నడూ కూడక ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు ఆలా వెంకటేశ్వర రెడ్డి గారిని కించిత్తు మాట కూడా మేము ఎన్నడూ కూడక మాట్లాడలేదు, మాట్లాడాం. మా ఉద్దేశం అంతా, మా కోరిక అంతా కేవలము పట్టణ అభివృద్ధి పైన మాత్రమే ఉంది. మీకందరికీ తెలుసు, మేము కరపత్రం కూడా ఒకటి వేసినాం ఆ కార్యక్రమానికి సంబంధించి. ఆ కరపత్రంలో కూడక ఎక్కడ ఎమ్మెల్యే గారి పేరు కానీ, ఎక్కడ కూడక ఆయన ఏం పని చేస్తలేడు, ఏం చేస్తలేడు అనేటువంటి విమర్శ మేము ఎక్కడ కూడక చేయలే, ఎప్పుడు కూడా చేయం కూడక. లోగడ కూడక మేము ఉద్యమాలు చేసినప్పుడు
కొత్తకోటకు సంబంధించినటువంటి రోడ్ వైడెనింగ్ పనులు నత్తనడకన నడుస్తున్నామని కార్యక్రమం చేస్తే అప్పుడు డబ్బలో వేసిన రాళ్ల మాదిరిగా లొడలొడలొడ ముగ్గురు నలుగురు బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు అని మాట్లాడిండు. తర్వాత మేము శిలాపలకం టు శిలాపలకం కార్యక్రమం చేసినప్పుడు కూడా ఎమ్మెల్యే గారు అకారణంగా మమ్మల్ని భారతీయ జనతా పార్టీ కొత్తకోట పట్టణ శాఖను దూషించడం జరిగింది. అయితే 19 నెలలు అవుతుంది కొత్తకోట పురపాలక సంఘం ఏర్పడి 19 నెలలు అవుతుంటే ఈ 19 నెలల కాలంలో ఒక్క అభివృద్ధి పని కూడా అన్ని వార్డులలో జరగలేదు. ఉన్నటువంటి 15 వార్డులలో ఎక్కడ కూడా అభివృద్ధి పనులు జరగలేదు. ఇది ఎక్కడ చర్చ పెట్టినా కానీ మేము వస్తాం, మీ ద్వారా వాళ్ళని అడగండి, టీఆర్ఎస్కి సంబంధించినటువంటి లోకల్ నాయకులను అడగండి, ఎక్కడ చర్చకైనా మేము సిద్ధంగా ఉన్నాం. కొత్తకోటలో ఏదైనా పని జరిగింది మున్సిపల్ నిధుల ద్వారా అని ఎక్కడ పిలిచినా కానీ మేము అక్కడ రావడానికి రెడీగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం, చర్చకు మేము సిద్ధం. కేవలము ఒక 6 వార్డులలో పార్కులు నిర్మాణం చేసిండు. వికారాబాద్ జిల్లా తాండూరు గౌతమి స్కూల్ సమీపంలో ఉన్న పంట పొలంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఇక సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సిఐ మరియు కరణ్ కోట్ ఎస్ఐ ఏడుకొండలు పరిగిలోని తన నివాసంలో మాజీ ఎమ్మెల్యే వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చిన ఉమర్ ని టీఆర్ఆర్ సన్మానించి స్వీట్ తినిపించారు. ఈ సందర్భంగా టీఆర్ఆర్ మాట్లాడుతూ, విద్య అన్నది ఒక వ్యక్తికి బలమైన ఆయుధం, దాన్ని మించిన శక్తి ఈ ప్రపంచంలో ఏదీ లేదు, ఒక వ్యక్తిని క్రింద స్థాయి నుంచి ఎక్కడికైనా తీసుకెళ్తుంది అన్న దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఉమర్ అని అన్నారు. ఈ సందర్భంగా ఉమర్ ను మన ప్రాంతం యువత ఆదర్శంగా తీసుకుని విద్యపైన దృష్టి పెట్టి చదివినప్పుడే మనం ఏదైనా సాధించవచ్చని అన్నారు. దోమ ప్రభుత్వ పాఠశాలలో పరికి ప్రభుత్వ కాలేజీలో చదివి పట్టుదలతో ఈ స్థాయికి రావడం అభినందనీయమని అన్నారు. కాబట్టి విద్య అనేది చాలా అవసరం. దీని ఇదే మనకు ఉదాహరణ తీసుకోవాలి. మనం తను మంచిగా చదువుకున్నాడు కాబట్టి, ఒక లా చదువుకున్నాడు, ఉన్నతమైనటువంటి మార్కులు వచ్చినాయి, మంచి కోచింగ్ తీసుకున్నాడు, మంచి కష్టపడి చదివిండు కాబట్టి ఈరోజు తనకి ఈరోజు 61 మంది జడ్జిలు సెలెక్ట్ అయితే ఒకే ఒక మైనార్టీ వ్యక్తి ఈరోజు మనకు జడ్జిగా ఎంపిక కావడం అంటే, అది కూడా మన పరిగి నుంచి సెలెక్ట్ కావడం అంటే ఎంత కష్టమైన విషయం అన్నది. మరి కూడా తనకు ఈ గతం లోపల రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4% రిజర్వేషన్ ఇచ్చేయండి, ఆ 4% కూడా కోర్టులో ఒక వివాదం మూలంగా ఈసారి ఈ యొక్క ఉద్యోగాలకు, తనకు వచ్చే ఉద్యోగాలకు అది అప్లికేబుల్ కాలేదు. వేరే వాళ్ళకి చాలామందికి అప్లికేబుల్ అయింది, చాలా ఉద్యోగాలు వచ్చినాయి, అయితే ఈసారి మాత్రం అది కోర్టు వివాదంలో ఉన్నందుకు అది అప్లికేబుల్ కాలేదు. కాకపోయినప్పటికీ కూడా అంటే మెరిట్ మీద వచ్చినట్టే లెక్క, రిజర్వేషన్ లేదు, ఇప్పుడు మెరిట్ మీదనే వచ్చినాయి. మెరిట్ మీద 61 మందిలో ఒకే ఒక మైనార్టీ మన పరిగి నుంచి సెలెక్ట్ కావడం అనేది చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తేనే, కఠోరమైనటువంటి కష్టం చేస్తేనే ఇది వస్తుంది తప్ప అది ఈజీగా వచ్చేది కాదు. ఎందుకంటే మన ప్రాంతం లోపల మనకు తెలిసిన వాళ్ళు, ఇంకా కొంతమంది వేరే వాళ్ళు కూడా ప్రయత్నం చేసినారు వాళ్ళు కూడా, కానీ అయినా కూడా వాళ్ళు సాధించలేకపోయారు. అంటే తన పట్టుదల, తన యొక్క హార్డ్ వర్క్ అట్లా చేపట్టుకనే ఈరోజు ఈ యొక్క మనకు పోస్టింగ్ అనేది రావడం జరిగింది. కాబట్టి తనను ఆదర్శంగా తీసుకోవాలి మన పిల్లలు కూడా. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది, మన హనుమంతు బిడ్డ డాక్టర్ చదువుతున్నది, అట్లా కృష్ణ కూడా ఎప్పుడు చూసినా అన్న నేను బిడ్డను ఇచ్చిపెట్టడానికి పోతున్నా అంటాడు, తీసుకురానికి పోతాను అంటే తన బిడ్డను కూడా పీజీ చదివించాలి, ఏదైనా మనం ఉన్నతమైన చదివించాలని తన ఆకాంక్ష ఉంది. ఎప్పుడైనా సరే చాలా తను ప్రిఫరెన్స్ ఇస్తాడు వాళ్ళ బిడ్డ ఎడ్యుకేషన్ గురించి అని చెప్పి చాలాసార్లు ప్రిఫరెన్స్ ఇస్తాడు. అట్లా మనం అందరం కూడా ఎడ్యుకేషన్ పైన చాలా మనం ఇంట్రెస్ట్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ లేకుంటే అసలు
ఇప్పుడు మారుతున్నటువంటి పరిస్థితులలో నేను గమనిస్తున్నాను మామూల్ ఎడ్యుకేషన్ అంటే ఉట్టి గ్రాడ్యుయేషన్ అంటే అసలు విలువ లేకుండా పోయింది అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది అన్నమాట చాలా కామన్ అయిపోయింది పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి ఒక మెడికల్ కాలేజ్ ఉందంటే ఎంబీబీఎస్తో ఎవరు సంతృప్తి చెందలేరు పీజీ చదివితేనే దానికి ఒక వాల్యూ తప్ప కానీ ఎంబీబీఎస్ అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది మన ముజబుల్ రహమాన్ గారి కూతురు కూడా పీజీ చేసేసింది ఆల్రెడీ ఇద్దరు కొడుకులు కూడా డాక్టర్ అంటే వాళ్ళ తను ఒక మంచి కుటుంబంలో రావడం మూలంగా వాళ్ళ ఇంట్లో అహ్మద్ షరీఫ్ గారు అప్పుడే లా చదవడం ఎందుకంటే మనకంటే ముందు తరం మన తరం కాదు వాళ్ళు లా చదివేపటికే తను కూడా లా చదివిండు ఒక మంచి స్కూల్ పెట్టిండు ఒక 33 ఇయర్స్ నుంచి నవభారత్ స్కూల్ అని పెట్టి అశోక్ లాంటి వాళ్ళను చాలామందిని ఇక్కడ మంచి గ్రాడ్యుయేట్స్ని తయారు చేయడానికి అని చెప్పి కృషి చేసాడు వాళ్ళ ఇంట్లో కూడా ముగ్గురు డాక్టర్సే వికారాబాద్ జిల్లా తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు మిషన్ భగీరథ పనుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా పైప్లైన్ లీకేజీ 2 గంటల నుండి వృధా కాపోతున్న త్రాగునీరు అధికారులు మాత్రం తమకు పట్టడం లేదన్నట్లు వ్యవహరించారు పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సీతారాంపేట మనకి లేనప్పుడే కానీ ఏషియన్ ఇచ్చుకోవట్లేదు ఇదే మొన్న ఏషియన్రు ఏషియన్ చేశారు ఇది దోకుంటా దోకుంటా దాని నెత్తి మీద ఒకటి కొట్టారు అటు పాలైపోయాడు అందుకే పని సుభాష జారా సుభాష జారా కంటిన్యూ పని జారా మంచి గంటే వారు పని कोई देख रहे क्या कर रहे हैं तुम क्या करते बोल रहे अपन कारोबार करके हमारा पब्लिक को चलने भी नहीं आ रहा पब्लिक को चलने में आपका रोड जाम हो जा रही है एक्सीडेंट हो जा रही है गाड़ी भी जा रही है लेडीज फिर रही है लेडीज को चलने फिर दूर के बारे में बोलो दूर दूर के बारे में दूर तो बहुत ज़्यादा दूर का तो मैं बोलने का कि आपकी बोल रहे हैं वो क्या है एम्बुलेंस हो फिर तो एम्बुलेंस हो जाने प्रॉब्लम आ जा रहा है पेशेंट्स रहते हैं हॉस्पिटल रहते हैं स्कूल्स के बच्चे हैं कॉलेज हैं सब प्रॉब्लम आ जा रहा था पूरा रोड पे आ जा रहा पानी गाड़ी जाम हो रहा है बोलते बोला ट्रैफिक भी जाम हो जा रहा है गाड़ियाँ गिर जा रही सुबह से गाड़ियाँ गिर जा रही ओके भाई తెలంగాణ రాష్ట్ర మైనార్టీ సంక్షేమ ఆదేశాల ప్రకారం అవుట్సోర్సింగ్ పద్ధతిలో జూనియర్ లెక్చరర్ల పోస్టుల భర్తీ కొరకే దరఖాస్తులు స్వీకరించడానికి చివరి తేదీని ఆగస్టు 2వ తేదీ నుండి ఆగస్టు 10వ తేదీ వరకు పొడిగించబడినట్లు మహబూబ్నగర్ జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి శంకరాచార్య తెలిపారు. తెలంగాణ రాష్ట్ర మైనార్టీ జూనియర్ కళాశాల 111 పోస్టులకు 780 అధ్యాపక పోస్టులకు నోటిఫికేషన్ అవుట్సోర్సింగ్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ సందర్భంగా నేడు 2వ తేదీకి దరఖాస్తుల ముగింపు షెడ్యూల్ను ఖరారు చేశారు. అదేవిధంగా అభ్యర్థుల ఉత్సాహాన్ని చూసి ఆగస్టు 10వ తేదీ వరకు అప్లికేషన్ల స్వీకరణ పొడిగించినట్లు మహబూబ్నగర్ జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి శంకరాచార్య తెలిపారు. అదేవిధంగా అధ్యాపక పోస్టులకు ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్లకు ఈ నెల ఆగస్టు 10వ తేదీ వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం తెలంగాణ ప్రభుత్వం కల్పించినట్లు తెలిపారు. అదేవిధంగా ఎన్నికైన అధ్యాపకులకు ఈ నెల 16వ తేదీన ఎగ్జాము నిర్వహించి వాళ్ళలో నాణ్యమైన ఉపాధ్యాయులను తీసుకొని కళాశాలకు పంపిస్తున్నట్లు పేర్కొన్నారు. కెమెరామెన్ అశ్వాక్తో మహమ్మద్ ఇలియాస్, సిటీ ఇండియా న్యూస్, బ్యూరో మహబూబ్ నగర్. ఈ కేవీ బులెటిన్ విశేషాలు మరో బులెటిన్లో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.
సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు.